हाय चिल्ड्रन, फोर्थ क्लास पिल्लल अंदरिकी गुड मॉर्निंग नाना। मनं फोर्थ क्लास लो वर्कबुक पेज नंबर 8 लो उन्न थर्ड लेसन क्वेश्चन आंसर्स नी चदुवुकुंटुन्नाम कदा नाना। निन्न फर्स्ट क्वेश्चन चदुवुकुन्नाम, गोवु एंदुकु चनिपोयिंदने क्वेश्चन चदुवुकुन्नाम कदा। मीरंदरू चक्कगा चदिवि अंदंगा रासुंटारनि अनुकुंटुन्नानु नाना। ई रोजु अदे पेज लो उन्न सेकंड क्वेश्चन नी चदुवुकुंदाम। क्वेश्चन कोंचेम पेद्दगा उंदी नाना, मीरेम कंगारु पडोद्दु, चाला ईजीगानै उंटदि क्वेश्चन। पॉइंट वैज गा कन्वर्ट चेसुकुनि मीरु रासुकुंटे మీకు ఈజీగా ఉంటుంది నాన్న। సెకండ్ క్వశ్చన్ చూడండి, గోవు ఎలా బతికింది? గోవు ఎలా బతికింది? పైన గోవు ఎందుకు చనిపోయింది క్వశ్చన్ మనకి ఈరోజు, గోవు ఎలా బతికింది? జవాబు చూడండి, గౌతముడు శపించడంతో గోవు చనిపోయింది। గౌతముడు శపించడంతో గోవు చనిపోయింది। గౌతమునికి గోహత్యా పాతకం చుట్టుకున్నది। గౌతమునికి గోవును చంపిన పాతకం అంటే పాపం చుట్టుకున్నది। ఆయన ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి శివుడిని గురించి తపస్సు చేశాడు। ఆయన ఆ పాపాన్ని, గోవుని చంపిన పాపాన్ని పోగొట్టుకోవడానికి శివుడిని గురించి తపస్సు చేశాడు। పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు। పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు। తన తల మీద జడలో ఒక భాగాన్ని తీసి ఇచ్చి చనిపోయిన గోవు మీద ఉంచమన్నాడు। చూడండి, తన తల మీద ఒక భాగాన్ని తీసిచ్చి చనిపోయిన గోవు మీద ఉంచమన్నాడు। గౌతముడు జడ భాగాన్ని ఆవు మీద వేయగానే అది బతికింది। చూడండి, ఇక్కడ గౌతముడు శపించడంతో గోవు చనిపోయింది, ఫస్ట్ పాయింట్ అన్న। గౌతమునికి గోహత్యా పాతకం చుట్టుకున్నది, సెకండ్ పాయింట్। ఆయన ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి శివుడి గురించి తపస్సు చేశాడు, థర్డ్ పాయింట్। పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు। తన తల మీద జడలో ఒక భాగాన్ని తీసి ఇచ్చి చనిపోయిన గోవు మీద ఉంచమన్నాడు। ఇది ఫోర్త్ పాయింట్ నాన్న, ఇక్కడ ఫుల్ స్టాప్ ఇవ్వలేదు, మీరు పెట్టుకున్నాను। గౌతముడు జడ భాగాన్ని ఆవు మీద వేయగానే అది బతికింది, ఫిఫ్త్ పాయింట్ నాన్న। ఎన్ని పాయింట్స్ వచ్చినాయి మనకి? ఫైవ్ పాయింట్స్ వచ్చినాయి నాన్న। ఈ క్వశ్చన్ని, సెకండ్ క్వశ్చన్ని, గోవు ఎలా బతికింది అనే క్వశ్చన్ రాసిన తర్వాత కింద జవాబు అని పెట్టుకుని ఈ ఫైవ్ పాయింట్స్ని నీట్గా పాయింట్స్ రూపంలో కన్వర్ట్ చేసుకుని ఈ క్వశ్చన్ని అందంగా రాసి చక్కగా చదవండి అమ్మ। కొంచెం పెద్దగా ఉంది కానీ కొంచెం కష్టపడితే మీకు ఈజీగా వచ్చేస్తుంది నాన్న క్వశ్చన్. ఇందులో పాయింట్స్ అన్నీ కూడా మనకి తెలిసినవే, మనం బ్లాంక్స్లో కొన్ని చదువుకున్నాము, పై క్వశ్చన్లో ఒక పాయింట్ చదువుకున్నాము, అలా మనకి లెసన్లో ఉన్నదే కాబట్టి లెసన్ విన్నారు, గ్రామర్ పార్ట్ అంతా చదివారు కాబట్టి క్వశ్చన్ చదవడం ఈజీ అవుతుంది నాన్న। కొంచెం కష్టపడండి, ఈరోజుకి కొంచెం క్వశ్చన్ పెద్దగా ఉంది కాబట్టి మీరు భయపడకుండా చదవండి నాన్న। ఫస్ట్ ఫస్ట్ టూ పాయింట్స్ నేర్చుకోండి, తర్వాత టూ పాయింట్స్ నేర్చుకోండి, తర్వాత వన్ పాయింట్ నేర్చుకోండి, ఫైవ్ పాయింట్స్ని కలిపి చదువుకోండి నాన్న, ఓకేనా పిల్లలు? మీరు భయపడకుండా ఈ క్వశ్చన్ని చక్కగా చదివి అందంగా రాయాలమ్మ, ఓకేనా పిల్లలు? ఈరోజు సెకండ్ క్వశ్చన్ చక్కగా చదివి అందంగా రాస్తారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా।